హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ ప్రభు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే ఈ సర్వే మీకు అర్థమవుతుంది. అంతేకాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, సర్వేలోకి వెళ్లే ముందు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి రీక్యాప్ అయితే చేసుకున్నాము. సో ఇచ్చాపురం నియోజకవర్గంలో మొత్తం 247,941 ఓట్లు అయితే ఉన్నాయి. సో దీనిని టీడీపీ అభ్యర్థి అయిన అశోక్ గారు 7,145 ఓట్ల మెజారిటీతో ప్రియా సాయిరాజ్ గారి మీద అయితే గెలిచారు. సో మనం అక్కడ ఓట్లు ఎవరెవరికి ఎన్నెన్ని పడ్డాయని కూడా చూడొచ్చు. సో జనసేన తరపు దాసరి రాజు గారి మీద పడ్డారు. ఇక్కడ 11,123 ఓట్లు అయితే బాగానే సాధించారు ఆ టైంలో. సో ఇది 2019కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇచ్చాపురంలో ఏంటి అంటే మత్స్యకార, యాదవ, కాళింగ తూర్పు కాపు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు అయితే ఉంటారు, ప్రజలైతే ఉంటారు. అలాగే ఇక్కడ మత్స్యకార, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువ ప్రభావితం అయితే చూపిస్తారనమాట. సో ఈ సర్వేలన్నీ మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ సామాజిక వర్గాలు కూడా మనం కొంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది లెక్కలోకి. అందుకని ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇచ్చాపురాన్ని 2024లో ఎవరు గెలుచుకోబోతున్నారు ఈ స్థానాన్ని అన్న డీటెయిల్స్ అయితే నేను మీ ముందు ఉంచుతాను. కానీ ఇక్కడ రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను. ఆ రెండు రకాల విశ్లేషణలు ఏంటయ్యా అంటే, మొదటిది ఏ పార్టీ ఆ పార్టీ ఇండివిజువల్ గా అంటే ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే ఇచ్చాపురాన్ని ఎవరి ఏ పార్టీ కైవసం అవుతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, ఇంకొక విశ్లేషణ టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే ఇచ్చాపురం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు అన్న పూర్తి డీటెయిల్స్ అయితే నేను ముందు ఉంచుతాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం సర్వేలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు అన్ని న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్స్ వార్తలు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్స్ వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని ఉదయాన్నే 6 గంటలకి మీరు న్యూస్ చూడవచ్చు. థ్యాంక్ యూ. సో 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా కనుక పోటీ చేస్తే ఇచ్చాపురాన్ని 2,000 నుంచి 5,000 మెజారిటీతో టీడీపీ పార్టీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే గత 3 పట్లుగా కూడా ఈ స్థానాన్ని టీడీపీయే కైవసం చేసుకుంటూ వచ్చింది. సో ఇక్కడ మనం ఓటింగ్ సరళిని కూడా చూడొచ్చు. ఓటింగ్ టీడీపీ యొక్క 75,000 ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది ఓట్లు. అలాగే వైఎస్ఆర్ జీపీకి ఒక 75,000 ఓట్లు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది వైఎస్ఆర్ జీపీకి. జనసేనకి మాత్రం కిందకి దారి వచ్చిందానికన్నా ఒక 15,000 ఓట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. పెరగొచ్చు, తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. సరే, ఇండివిజువల్ గా ఎవరికి వారు పోటీ చేసుకుంటే 2024లో ఇచ్చాపురం మాత్రం టీడీపీ సొంతం అవ్వడం ఖాయమని అయితే తెలుస్తుంది. ఇది ఇండివిజువల్ గా పోటీ చేస్తే సర్వే రిపోర్ట్ అనమాట. ఒకవేళ గనక ఇండివిజువల్ గా కాకుండా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే సర్వే అయితే తారుమారు అయిపోతుంది ఇక్కడ. సో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ ఒక 10,000 ఓట్ల మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అయితే కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేతులు లేవు. ఎందుచేతనగా అంటే టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని హావభావాలు ఇచ్చాపురంలో అయితే దెబ్బతినే అవకాశం ఉంది ఒకవేళ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే కనుక. సో అక్కడ మనం ఓట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఒక 75,000 ఓట్లు టీడీపీ జనసేన ద్వారా ఉన్న అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 85,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పొత్తు ఉంటే మాత్రం టీడీపీ జనసేన పార్టీకి కొంచెం ప్రాబ్లమేటిక్ అని అయితే చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అయితే మంచి జరుగుతుందని చెప్పాలన్నమాట ఇక్కడ. సో ఇది ఇచ్చాపురానికి 2024 సర్వే రిపోర్ట్. సో నేను మన ఛానల్లో 175 నియోజకవర్గాలకి సంబంధించిన ప్రతి వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి సర్వేని 175 వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే వెంటనే పెట్టిన వెంటనే వస్తుంది. డైలీ 8 PM అయితే అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే ఆస్వాదించండి. ఓకే.